ఓకే ఫ్రెండ్స్, ఈ ఇయర్ బడ్స్ అయితే మనకి ఇట్లా వైర్లెస్ అన్నమాట. సో మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని, సో మీరు ఇట్లా పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక నెక్ బ్యాండ్ అయితే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇది నెక్ బ్యాండ్ అనమాట, వైర్లెస్ అయితే. సో ఇది డిజైన్ ఫర్ శాంసంగ్ అని చెప్పి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది శాంసంగ్ వాటికైతే చాలా బాగా వస్తుంది అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, మనం అన్బాక్సింగ్ చేసి శాంసంగ్ మొబైల్కి కనెక్ట్ చేసి కంప్యూటర్ కానీ మొబైల్ కానీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేశాక ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో దీని అన్బాక్సింగ్ అయితే మనం ఇప్పుడు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ఒకవేళ మీకు నచ్చితే మీరు ఒకవేళ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ లింక్ ఉంటుంది. సో ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 1200 దాకా అయితే మనకి ఉంది. సో రీసెంట్గా ఇంతకు ముందు అయితే మనకి చూసుకున్నట్టయితే 1600 వరకు అయితే మనకు ఉంది. సో నేను బ్లూ నెక్ బ్యాండ్ అయితే మనం అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది నెక్ బ్యాండ్ అనమాట, మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మనం అన్బాక్సింగ్లో అయితే క్లియర్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్రోడక్ట్ అయితే ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మనకి అమెజాన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ అనమాట. సో దీన్ని అయితే మనం ఓపెన్ చేసి సో ఇందులో ఏముందనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో మనకు ఒక బిల్ పేపర్ అయితే సో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మనం అమెజాన్లో పర్చేజ్ చేసినట్టయితే మనకు వస్తుంది. సో కవర్ కూడా పక్కన పెట్టేద్దాం. సో ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే ఇది ఫ్రెండ్స్. సో మనం బాక్స్ని ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఐటీ ఫిట్ అని చెప్పి శాంసంగ్కి సంబంధించిన నేమ్ అయితే రాశారు. ఇక్కడ డిజైనెడ్ ఫర్ శాంసంగ్ అని చెప్పి రాశారు. అంటే శాంసంగ్ మాత్రమే డిజైన్ చేయడం జరిగింది. అంటే శాంసంగ్ డివైసెస్కి అయితే చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పి సో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అలాగే ఐటీ ఫిట్ A08B అని చెప్పి సో దీని మోడల్ నెంబర్ అయితే వీళ్ళు ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హైలైట్ ఫీచర్స్ అయితే ఇక్కడ వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్లెక్సిబుల్ నెక్ బ్యాండ్ అనమాట. అలాగే మ్యాగ్నెటిక్ బర్డ్స్ కూడా మనకి వీళ్ళు దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్లే టైమ్ అప్ మనకి ఇది మనకి అప్ టు 6 అవర్స్ వరకు అయితే మనకి ఛార్జింగ్ అయితే ఆగుతుందని చెప్పి సో వీళ్ళు రాయడం జరిగింది. సో ఈ సైడ్ చూసుకున్నట్టయితే సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ అదే ఉంది. అలాగే ఫ్రెండ్స్, సో మన ఇక్కడ స్టిక్కర్ ఒకటి ఉంది. సో దీన్ని స్టిక్కర్ తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూసుకుందాం మనం ఏమేమి ఇచ్చారనేది. సో దీని ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మైక్రోఫోన్ సింబల్ అయితే ఇచ్చారు. సో అలాగే ఇది 10mm ఆడియో క్వాలిటీ రివర్తో మనకి ఇది పర్ఫామ్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి దీనికి ఒక యూఎస్బి కేబుల్ కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానికంటే తర్వాత ఏంటంటే 20Hz నుంచి 20kHz వరకు మనకి ఇది ఆడియో మనకి అవుట్పుట్ అయితే పనిచేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇయర్ బడ్స్ ఇచ్చారు. సో ఇది మనకి 3 స్టేజెస్ ఇచ్చారనమాట. మనకి లార్జ్ కూడా మనకి 3 ఇయర్ బడ్స్ అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ మీడియం ఇయర్ బడ్స్ అయితే దానికి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి వీళ్ళు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఇది మనకి కంపాటబుల్గా వర్క్ చేస్తుంది అనమాట. అక్కడ మనకి ఛార్జింగ్ సంబంధించిన ఫీచర్ అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. సో 6 అవర్స్ వరకు అయితే నాన్ స్టాప్గా మనకి ఇది పనిచేస్తుంది అనమాట, ఒకటే ఛార్జింగ్లో 1 అవర్ పెట్టుకుంటే. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ బర్డ్స్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ మ్యాగ్నెటిక్ బర్డ్స్ అంటే అవి మనకి దీనికి అతుక్కుంటాయి అనమాట. సో అవి మనకి మెల్ల వేసుకున్నప్పుడు మనకి ఆ నెక్ బ్యాండ్ అనేది జారిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ అయితే మనకి మేడ్ ఇన్ చైనా అనమాట. సో బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం లోపల కంటెంట్స్ ఏ విధంగా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఇయర్ బర్డ్స్ అనమాట. సో ఇది నెక్ బ్యాండ్. సో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే సో దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. సో ఇది నార్మల్గా మనకి ప్రతి దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో అలాగే మనకు ఒక యూఎస్బి కేబుల్ కూడా ఫ్రెండ్స్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇయర్ బర్డ్స్ అని చెప్పుకున్నాం కదా, లార్జ్ ఒకటి స్మాల్ ఒకటి అని. సో మీడియం సైజ్ అయితే మనకి హెడ్ఫోన్స్ దీనికి ఆల్రెడీ అటాచ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది మనకి స్మాల్ లార్జ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మిగతా కంటెంట్స్ కూడా మనం చూద్దాం. ఈ బ్యాండ్ అనేది మనం ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇది చాలా ఫ్లెక్సిబుల్ కేబుల్ అనమాట. సో మనం ఓవరాల్గా అయితే ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో
అంటే మనం దీన్ని ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కేబులే, కాకపోతే మనకి ఇది మెల్లో వేసినప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. సో అది మీకు చూపిస్తాం మెల్లో వేసుకున్నప్పుడు కూడా ఎలా ఉంటుందని చెప్పేసి. సో మనం బ్లూ కేబుల్ అయితే మనం బుక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడి నుంచి దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ శాంసంగ్ సిఎన్టీ అని చెప్పి ఐటీ ఫిట్ అని చెప్పి మనకి ఒక దాంట్లోకి ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ అయితే ఏమి లేదు. తర్వాత ఇంకొక దానికి చూసుకున్నట్టయితే సో మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి మౌత్ మాట్లాడడానికి కావాలి కాబట్టి సో అది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలాగే 3 బటన్స్ అయితే ఫ్రెండ్స్ వీళ్ళు దీని మీద ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మిడిల్ బటన్ మనం ప్రెస్ చేసి ఉంచినట్టయితే మనకి ఇది ఆన్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మనకి లైటింగ్ అయితే వస్తుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా వచ్చినప్పుడు మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి వాల్యూమ్ బటన్స్ అనమాట, అప్తో మనకి పెంచుకోవచ్చు, ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు. మన కాల్స్ కూడా మనం మిడిల్ బటన్ క్లిక్ చేస్తే సో కాల్స్ అయితే లిఫ్ట్ అవుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ కేబుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ వరకైతే చాలా మందంగా ఉంది. సో ఇవి కొంచెం పల్స్గా ఉన్నాయి, అయినప్పటికీ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇయర్ బర్డ్స్ అంటే మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ అని చెప్పాం కదా, ఇట్లా అతుక్కుంటాయి అనమాట. సో ఇవి మెల్ల వేసుకున్నప్పుడు అయితే మనకి జారిపోకుండా ఉంటాయి. సో దానికోసం ఇది బాగుంది అనమాట. సో ఇక్కడ ఒక చిన్న మనకి అటాచ్ చేయడానికి ఇచ్చారనమాట. సో దీనిలో అట్లా ఫిట్ చేసుకుని పెట్టుకుంటే మనం మెడకి తగిలించుకున్నప్పుడు సో ఇది ఎటు పోకుండా ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్. సో దీని అవుట్పుట్ అయితే మనం చెక్ చేద్దాం. చెక్ చేసి సో దీని రివ్యూ అయితే కూడా మనం తెలుసుకుందాం ఒకసారి. ఫ్లెక్సిబుల్ అనమాట, సో మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది సో మెల్ల వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇయర్ బర్డ్స్ అయితే మనకి ఇట్లా వైర్లెస్ అనమాట. సో మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సో మీరు ఇట్లా పెట్టుకొని సో మీరైతే వినొచ్చు. సో పెట్టుకుంటే మనకి నెక్ బ్యాండ్ అనమాట ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, సో స్టిఫ్గా కూడా ఉంటుంది. ఏంటంటే మనకి ఇది నార్మల్గా కాకుండా స్టిఫ్గా ఉంటుంది, సో కొంచెం గట్టిగానే ఉంటుంది. సో కాబట్టి మనకి ఎట్లా అంటే అది ఇట్లా ఆగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకి లుక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఇందులో ఇయర్ బర్డ్స్ అని చెప్పుకున్నాం కదా, మ్యాగ్నెటిక్ అనేది ఇట్లా మనం అటాచ్ చేసుకున్నప్పుడు సో మనకి ఇది ఇట్లా వంగినప్పుడు కూడా ఇది పడిపోకుండా మనకి ఉంటుంది అనమాట. సో ఇది మెడలోనే ఆగిపోతుంది. సో ఇదన్నమాట మ్యాగ్నెట్ యూజెస్ అయితే ఫ్రెండ్స్. అలాగే దీని రివ్యూ అయితే నేను చెప్తున్నాను ఏంటంటే, సో నేను వాడినంత వరకు అయితే మనకి ఇది రావడమే మనకి రైట్ సైడ్ అయితే మనకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో అన్నీ అలా ఉండవు. సో దీనికైతే ఆ విధంగా వస్తుంది అనమాట. సో కాబట్టి దీన్ని రిటర్న్ పెడుతున్నాం మళ్ళీ మనం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది సో నా రివ్యూ ఏంటంటే నేను వాడినంత వరకు అయితే ఫ్రెండ్స్ మనకి ఇది రైట్ సైడ్ నాకు ఈ పక్క ఇయర్ బడ్ అయితే సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అలాగే గర్ర అనే సౌండ్ వస్తుంది. సో క్లారిటీగా రావట్లేదు ఈ పక్క. సో ఇది మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లం ఉంటుంది. సో కాబట్టి అన్నీ అలా ఉండవు. సో మిగతావి చాలా బాగా రావచ్చేమో. తర్వాత ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ కేబుల్ కూడా మనకి చాలా చిన్నగా ఉంది. సో ఇక్కడ నుంచి అయితే సో అది కొంచెం మనం చూసుకోవాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకి 60-70% వరకు అయితే ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. సో దాని తర్వాత కొంచెం అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. సో బేస్ కూడా అంత ఏమీ అనిపించట్లేదు. సో మీరు కూడా చూడండి. ఇది నా రివ్యూ అయితే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.